गुड ईवनिंग ऑल ऑफ यू मल्ल मनम वेरे मिशन तो मीट अवदाम इदी मन की स्लिम मिशन मन की स्मार्ट लैंडर फॉर इन्वेस्टिगेटिंग मून स्मार्ट लैंडर फॉर इन्वेस्टिगेटिंग मून एक्सपेरिमेंट एवर चेस्तुन्नारु स्मार्ट लैंडिंग फॉर इन्वेस्टिगेटिंग मून मिशन नी मन की जापान्स मून लैंडर मिशन अंटारु दीन्नी जापान मून लैंडर मिशन जापानीज योक्का स्पेस एजेंसी जाक्सा जापानीज एरोस्पेस एक्सप्लोरेशन एजेंसी अंटाम ఈ జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ మిషన్ని మనకి చేస్తున్నారన్నమాట స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనేది కాబట్టి ఈ జపాన్ వాళ్ళు ఆల్రెడీ ఈ అక్కడ ఒకటి అక్కడ ఉన్న ప్రైవేట్ ఏజెన్సీ ఆల్రెడీ ఒకటి హకుటో ఆర్ మిషన్ అనేది 2022 డిసెంబర్లో ఒకటి ఒక ల్యాండర్ని లాంచ్ చేశారు బట్ ఏం జరిగింది అది ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ అన్నమాట అందుకు అది మొన్న 2023 మేలో ల్యాండింగ్ చేశారు కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు అది ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించింది కాబట్టి మనం జపాన్ కంట్రీ పరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయము కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం ఒరిజినల్గా ఈ స్లిమ్ మిషన్ అనేది ఫస్ట్ లోనార్ ల్యాండర్ మిషన్ ఆఫ్ జపాన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఫస్ట్ టైము మూన్ మీదకి ఒక ల్యాండర్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంతవరకు జపాన్ వాళ్ళు చేయలేదు అక్కడ ప్రైవేట్ ఏజెన్సీ చేసింది బట్ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు అది జాక్సా కిందకి కన్సిడర్ అవ్వదు జపాన్ కంట్రీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ కాదు కాబట్టి ఫస్ట్ టైం వీళ్ళు ఈ మిషన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరుగుతుంది సో దేని మీద మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ని చేయడానికి కాబట్టి మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి మిషనే మనకి స్లిమ్ మిషన్ కింద కన్సిడర్ చేస్తాం ఇది ఎవరు చేస్తున్నారు జపాన్ చెందినటువంటి జాక్సా స్పేస్ ఏజెన్సీ మనకు చేస్తుంది అయితే వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మిషన్ మనకి ఏంటి సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మిషన్ ఏం చెప్తున్నారు ప్రెసిషన్ ల్యాండింగ్ విత్ 100 మీటర్ యాక్యురసీ ఉండేటట్టుగా ప్రెసిషన్ ల్యాండింగ్ చేయాలి అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదైతే మూన్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే ఏ పిన్ పాయింట్ దగ్గర అయితే వాళ్ళు దీన్ని ల్యాండింగ్ చేయాలనుకుంటున్నారో సో దానికి ఒక 100 మీటర్ ఇటు అటు ఉండే ఆ ప్రాంతంలో 100 మీటర్ యాక్యురసీ ఉండేటట్టుగా దీన్ని ప్రెసిషన్ ల్యాండింగ్ చేయాలనేది దీని యొక్క ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట కానీ జనరల్గా ఈ మిషన్లో ఎక్కువ పేలోడ్స్ ఏమి పెట్టి వాళ్ళ మూన్ మీద ఉన్నటువంటి కండిషన్స్ని అబ్జర్వ్ చేయడం అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ కాదు దీంట్లో రోవర్ కూడా పెట్టారు బట్ వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి చెప్తున్నారు ప్రెసిషన్ ల్యాండింగ్ కోసం మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అంటే భవిష్యత్తులో ఎగ్జాక్ట్గా డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మూన్ మీద ల్యాండ్ అయ్యేటట్టుగా అంత యాక్యురేట్గా ల్యాండింగ్ జరిగే టెక్నాలజీని మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నామని చెప్తున్నారు అంటే ఇంతవరకు వాళ్ళు చేయలేదు కాబట్టి మూన్ మీదకి ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఒక డెమాన్స్ట్రేషన్ ప్రెసిషన్ ఎక్స్పెరిమెంట్ కింద దీన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుందని చెప్పారన్నమాట అందుకే ఈ విధంగా మనకి జాక్సా వాళ్ళు ద ప్రెసిషన్ ల్యాండింగ్ అనే మెయిన్ ఆబ్జెక్టివ్తో ఈ స్లిమ్ మిషన్ని వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అయితే ఆల్రెడీ మనం చంద్రయాన్ 3 మొన్న లాంచ్ చేసాం సో అందరం మాట్లాడాం ఇండియా ఎస్ ఫోర్త్ కంట్రీ అయింది ఈ మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసే విషయంలో అని చెప్పి అయితే ఒరిజినల్గా మూన్ మీద ఎవరెవరు ల్యాండర్స్ని ల్యాండింగ్ చేశారు సో ల్యాండింగ్ చేసినటువంటి మెయిన్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు అంటే ఫస్ట్ మనకి యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు మనకి రష్యా వీళ్ళు మనకి లోనార్ టూ ఎక్స్పెరిమెంట్ ద్వారా 1959లో మొట్టమొదటిగా మనకి సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అనేది జరిగింది లోనార్ టూ మిషన్ ద్వారా సో అలాగే తర్వాత మనకి యుఎస్ఏ
అపోలో లెవెన్ మిషన్ ద్వారా వీళ్ళు 1969లో హ్యూమన్స్ని కూడా ల్యాండ్ చేశారు. ఇది ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ మిషన్ కింద యుఎస్ఏది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద అడుగు పెట్టడం అనేది జరిగిందనమాట. ఇక్కడ యుఎస్ఏ వాళ్ళు అపోలో 11 మిషన్ ద్వారా మూన్ మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళు హ్యూమన్స్ని కూడా ల్యాండ్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత మనకి చైనా వాళ్ళు చాంగ్ ఈ అంటాం, చాంగ్ ఈ అని పిలుస్తారు, చాంగ్ ఈ 3 ద్వారా 2013లో వీళ్ళు సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు చైనా వాళ్ళు. సో తర్వాత మనకి రీసెంట్గా మనకి తెలుసు ఇండియా చంద్రయాన్ 3 పేరుతో మనం 2023లో మనం మూన్ మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ అనుకున్న పాయింట్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేశాము. దాని నుంచి రోవర్ ఎక్స్పెరిమెంట్ కూడా మనకు జరిగింది. సో ఈ విధంగా ఈ 4 కంట్రీస్ ఆల్రెడీ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో సక్సెస్ఫుల్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 5th కంట్రీ ఏది, జపాన్ అన్నమాట. అంటే ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ చేయడం అనేది జరిగింది. మొన్న 6th సెప్టెంబర్ 2023 రోజు ఈ స్లిమ్ మిషన్ని లాంచ్ చేశారు. ఇది కానీ సక్సెస్ఫుల్ అయితే దెన్ జపాన్ విల్ బికమ్ ద 5th కంట్రీ ఆఫ్ ఇన్ ద వరల్డ్ టు మేక్ ద సాఫ్ట్ ల్యాండింగ్ ఇన్ ద మూన్ సర్ఫేస్. ఇక్కడ మూన్ సర్ఫేస్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి 5th కంట్రీగా ఇది రికార్డుకి ఎక్కడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు స్లిమ్ మిషన్ని మెయిన్ ఆబ్జెక్టివ్తో లాంచ్ చేశారని చెప్పాం. అయితే మనకి ఈ జాక్సా వాళ్ళు 6th సెప్టెంబర్ 2023 రోజు ఏం చేశారు, వాళ్ళ యొక్క H2A అనే వెహికల్ వాళ్ళది ఉంది, ఇక్కడ H2A వెహికల్ లోపల ఈ స్లిమ్ మిషన్ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఈ స్లిమ్ మిషన్తో పాటు స్లిమ్ మిషన్తో పాటు మనకి XRISM ఈ ఎక్స్రే ఇమేజింగ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్ కూడా, ఒక శాటిలైట్ని కూడా దీన్ని ఎక్స్ట్రా పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ H2A వెహికల్లో స్లిమ్ మిషన్తో పాటు ల్యాండర్తో పాటు XRISM అనే ఒక శాటిలైట్ కూడా దీంట్లో పెట్టారనమాట. ఎక్కడ, వాళ్ళ యొక్క స్పేస్ సెంటర్ తన్నెగెసీమా స్పేస్ సెంటర్ నుంచి వీళ్ళు 6th సెప్టెంబర్ 2023 రోజు దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఎస్ ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. సక్సెస్ఫుల్గా లాంచ్ అయిన వెంటనే మన ఇండియన్ ఇస్రో సైంటిస్టులు కూడా, సో జాక్సా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. సో మీరు కూడా మూన్ మీద ల్యాండ్ అయ్యి ఎస్ ఈ స్పేస్ రేస్లో మీరు జాయిన్ అవుతున్నారు, ఇంకా మోర్ ఎక్స్ప్లోరేషన్ మూన్ని మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇస్రో వాళ్ళు కూడా వాళ్ళకి మెసేజ్ పంపించడం జరిగింది, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది సక్సెస్ఫుల్గా ఏమైంది, లాంచ్ అవ్వడం అనేది జరిగింది. సో సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యి సో దీంట్లో ఏం జరుగుతుంది, మనకు ఆల్రెడీ దీంట్లో ఏం పెట్టారు, XRISM అనే ఎక్స్రే ఇమేజింగ్ స్పెక్ట్రోస్కోప్ మిషన్ కూడా ఒకటి దీంట్లో పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక స్పెషల్ శాటిలైట్ని దీంట్లో పెట్టారు. ఇప్పుడు ఇదేమైంది, మనకి ఈ మిషన్ లాంచ్ అయిన 14 మినిట్స్ తర్వాత ఈ XRISM అనేది, ఇది ఒక శాటిలైటు, ఇది లో ఎర్త్ ఆర్బిట్లో 14 మినిట్స్ తర్వాత లో ఎర్త్ ఆర్బిట్లో ఆల్రెడీ దీన్ని ఆర్బిట్లో రిక్వైర్డ్ ఆర్బిట్లో ఇది లాంచ్ చేయడం కూడా జరిగింది. అంటే స్లిమ్ మిషన్తో పాటు ఇంకో వేరే శాటిలైట్ కూడా తీసుకెళ్ళింది. స్లిమ్ మిషన్ ఎక్కడికి వెళ్తుంది, మూన్ మీద ల్యాండ్ అవుతుంది. ఈ XRISM అనేది మూన్ మీదకి వెళ్ళలేదు, ఇది దాంట్లోనే అదే వెహికల్లో ఈ శాటిలైట్ని పెట్టి లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని అక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దాన్ని అక్కడ లాంచ్ చేసి ఇది ఇటువైపు వెళ్తుంది మూన్ వైపు వెళ్ళడానికి, ఆ వెహికల్ ఆ స్లిమ్ మిషన్ని ఇంకా మరి కొంచెం హై ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్ళి అక్కడ రిలీజ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ స్లిమ్ ల్యాండర్తో పాటు XRISM కూడా ఇది క్యారీ చేసిందని ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ XRISM అనేది, సో ప్రధానంగా నాసా వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్, నాసా అండ్ జాక్సా ఇద్దరు కలిసి XRISMని ఇక్కడ డెవలప్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ స్పెషల్గా ఈ స్లిమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, XRISM యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కూడా మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏమైంది, ఈ H2, సో దాని ద్వారా మనకి తన్నెగెసీమా నుంచి మనకు ఆల్రెడీ ఆ H2A వెహికల్లో లాంచ్ చేశారని చెప్పాం కదా. ఈ H2A వెహికల్ ఇప్పుడు ఏమైంది,
ఎక్స్ఆర్ఐ ఎస్ఎంని ఆర్బిట్లో పెట్టేసింది, మరికొంచెం ఎత్తుకు తీసుకెళ్ళి ఈ స్లిమ్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ స్లిమ్ని రిలీజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆర్బిటాల్ మ్యానోరైజింగ్స్ టెక్నాలజీ అంటారు. ఆర్బిటాల్ మ్యానోవరైజింగ్, మ్యానోవర్స్ అని పిలుస్తారు. ఆర్బిటాల్ మ్యానోవర్స్ అని మనం మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఆర్బిటాల్ మ్యానోరైజింగ్ టెక్నాలజీ ద్వారా మ్యానోవర్స్ చేస్తామంటాం. ఇక్కడ ఆర్బిటాల్ మ్యానోరైజింగ్ టెక్నాలజీ ద్వారా ఏం చేశారు, దాన్ని డిఫరెంట్ ఆర్బిటాల్ రైజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆర్బిట్ రైజింగ్ టెక్నాలజీ అంటాం. ఇక్కడ ఆర్బిట్ని రైజ్ చేస్తారనమాట. ఇక్కడ ఆర్బిట్ రైజింగ్ టెక్నాలజీ అనేది మనకు జరుగుతుంది. ఇక్కడ ఆర్బిట్ రైజింగ్ జరిగిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు అనుకున్న టైం ఎంత ఫిక్స్ చేశారు, 4 to 6 months టైంలో ఎక్కడికి తీసుకెళ్తామని చెప్పారు. దీని మిషన్ని వెరీ స్లోగా దీన్ని లాంచ్ చేస్తున్నారు, 4 to 6 months టైంలో మూన్ మీదకి ల్యాండ్ చేయిస్తామని చెప్పారు. అంటే ఆల్రెడీ 22 డేట్ ఏం చెప్పారు, జనవరి 2024, జనవరి ఫిబ్రవరి మధ్య, ఇక్కడ జనవరి 2024 కల్లా లేదు జనవరి ఫిబ్రవరి మధ్య అని ఎక్స్ప్లెయిన్ చేసి 4 to 6 months టైం చెప్పడం జరిగింది. అప్పటికి అక్కడికక్కడికి అవుతుంది మూన్ మీదకి ల్యాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ స్లిమ్ మిషన్ అనేది మూన్ మీద ల్యాండ్ అయితే అప్పుడు అది సక్సెస్ఫుల్ అయితే జపాన్ ఏమవుతుంది, 5th కంట్రీ అవుతుంది మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి పరిస్థితుల్లో. ఇక్కడ మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన తర్వాత దాంట్లో ఏముంది, రోవర్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఇక్కడ స్లిమ్ మనకి ఎగ్జాక్ట్గా మూన్ మీద ల్యాండ్ అయిపోతే దాని నుంచి రోవర్ కూడా బయటకు మనకు వస్తుంది. అయితే ఇక్కడ రోవర్ ఏం చేశారు, మనకి లోనార్ ఎక్స్కర్షన్ వెహికల్ అని పేరు పెట్టారు. ఎక్స్కర్షన్ అంటాం కదా, ఎక్స్కర్షన్ అంటే విహారయాత్ర అని మనం మాట్లాడుతాం. అంటే రోవర్ నుండి దాని నుండి బయటకు వచ్చి ఆ మూన్ మీద తిరుగుతుంది, మూన్ మీద తిరుగుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్స్కర్షన్ అనే టర్మ్ ఉపయోగించారు. కాబట్టి లోనార్ ఎక్స్కర్షన్ వెహికల్ 1 అనేది ఒక మెయిన్ రోవర్ ఇది. దాంతోపాటు చాలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి, చాలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి ఒక 250 grams వెయిట్ ఉన్నటువంటి ఇంకొక చాలా టైనీ రోవర్ కూడా లోనార్ ఎక్స్కర్షన్ వెహికల్ 2 అని దానికి పేరు పెట్టారు. కాబట్టి ఈ విధంగా మనకి మెయిన్ రోవర్ ఉంటుంది, ఒక చిన్న రోవర్ కూడా, చిన్న రోవర్ కూడా లోనార్ ఎక్స్కర్షన్ వెహికల్ 2లో పెట్టడం అనేది జరిగింది. దాని వెయిట్ చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మిషన్ కానీ సక్సెస్ఫుల్ అయ్యి స్లిమ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే, అక్కడ స్లిమ్స్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి రోవర్ కూడా అనుకున్నట్టుగా ఎస్ బయటకు వచ్చి ఎఫెక్టివ్గా అది వర్కౌట్ అయితే అప్పుడు ఈ ఇది 5th కంట్రీగా మారుతుంది సాఫ్ట్ ల్యాండింగ్లో. అండ్ ఆల్సో దిస్ మిషన్ ఈజ్ ద చాలా తక్కువ వెయిట్ ఉన్నది. అంటే ఇంతవరకు వరల్డ్లో మనం మిషన్స్ చేశారు మూన్ మీద ల్యాండ్ చేయడం జరిగింది, బట్ ఇప్పుడు ఏదైతే ఈ స్లిమ్ ఉందో, స్లిమ్ చాలా తక్కువ వెయిట్ ఉంది అండ్ చాలా లైటెస్ట్గా ఉందన్నమాట. ఇక్కడ చాలా స్మాల్ సైజులో ఉంది, సైజులో కూడా స్మాలర్ సైజులో ఉంది, అంత స్మాల్ సైజులో ఉంది, యాజ్ వెల్ యాజ్ లైటెస్ట్ వెయిట్ ఉంది. లైటెస్ట్ వెయిట్ ఉన్నటువంటి ఈ స్లిమ్ అనేది ఎక్స్పెరిమెంట్. ఒరిజినల్గా ఇది ఎంత ఉందట, 200 kg ఉంది మొత్తం మీద అంతా కలిపి, 200 kg వెయిట్ ఉంది. కాబట్టి ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ ల్యాండర్ విచ్ ల్యాండ్స్ అంతా మూన్ అని చెప్తున్నారనమాట. కానీ మనం మనం చేసాం చంద్రయాన్3లో మన యొక్క ల్యాండర్ ఎక్స్పెరిమెంట్ ఎంత ఉంది, 1750 kg ఉంది, 1750 kg వెయిట్ ఉంది మనది. ఇది ఎంత ఉంది, 200 kg మాత్రం ఉంది. సో మిగతా మన ముందు కంట్రీస్ చేశారు కదా, సో వాళ్ళు కూడా ఎక్కువ వెయిట్ ఉన్నాయి. బట్ ఇది కానీ సక్సెస్ అయితే ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ ల్యాండర్ విచ్ ల్యాండ్స్ అంద మూన్ అని చెప్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ మనకి ఎప్పటికీ జనవరి ఫిబ్రవరి మధ్య 2024లో మూన్ మీద మేము సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఆ ప్రెసిషన్ ల్యాండింగ్కి సంబంధించినటువంటి ఆ ఈక్వటోరియల్ రీజియన్లో ఆ పాయింట్ దగ్గర ఎక్కడైతే అది ల్యాండ్ అవుతుందో దాని పేరు సియోలి అని కూడా పేరు పెట్టడం జరిగింది. సో ఆ క్రేటర్, ఆ పాయింట్ దగ్గర మేము ఎగ్జాక్ట్గా ప్రెసిషన్ ల్యాండింగ్ చేయిస్తామని చెప్తున్నారు అన్నమాట. అది లాంచ్ అయిన తర్వాత, అది సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత దీని విషయాలన్నీ మళ్ళీ మనకి బయటకు రావడమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్లిమ్ మిషన్ ఆల్రెడీ మొన్న జపాన్ వాళ్ళు తనిగిషిమా స్పేస్ సెంటర్ నుంచి వాళ్ళ యొక్క ఫస్ట్ లోనార్ ల్యాండర్ ఎక్స్పెరిమెంట్ అనేది మొదలు వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆర్బిటాల్ మ్యానోరైజింగ్స్ చేస్తున్నారు, అది కొద్ది రోజులకి ఎక్కడికి రీచ్ అవుతుంది. మ్యానోరైజింగ్ ద టర్మ్ యూటిలైజ్డ్ ఫర్ యూజ్ చేస్తారు స్పేస్ టెక్నాలజీలో, ఆ ఆర్బిటాల్ని రైజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని ఈ ఇంజిన్స్ని ఫైర్ చేస్తారనమాట. కానీ ఇంజిన్స్ని ఫైర్ చేసి అంటే వెహికల్ పూర్తిగా ఎక్కడి వరకు వెళ్ళలేదు,
ఆ మూన్ వరకు వెళ్ళలేదు. వెహికల్ ఏం చేస్తుంది, కొంత ఎత్తుకు తీసుకెళ్ళి స్పేస్ క్రాఫ్ట్ని వదిలేస్తుంది అనమాట. వాడు కొంత ఎత్తుకు తీసుకెళ్ళి స్పేస్ క్రాఫ్ట్ని వదిలిసిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ స్టేషన్ నుంచి కమాండ్స్ ఇచ్చి ఆ ఆర్బిటల్ని మ్యానోవరైజింగ్ చేస్తారు. దాన్ని అపోజీ అని పిలుస్తారనమాట, అంటే లిక్విడ్ అపోజీ మోటార్ టెక్నాలజీ అనేది ఉపయోగిస్తారు. కానీ అపోజీ అంటే ఏంటి, ఆర్బిటాల్ అంటే ఎర్త్ నుంచి దూరంగా పోవడాన్ని మనం అపోజీ అంటాం అనమాట. సో అక్కడ నుంచి ఆర్బిటాల్ మ్యానోరైజింగ్ చేయడం ద్వారా సో ఏం జరుగుతుంది, అది ఆఫ్టర్ సమ్ డేస్ మనకి మూన్ మీదకి దాన్ని రీచ్ చేయడం అనేది రీచింగ్ అయినట్టుగా చేస్తారనమాట. సో అప్పుడు ఫైనల్గా దీన్ని 2 స్టెప్స్లో దీన్ని ల్యాండింగ్ చేస్తామని కూడా చెప్పారు. అంటే ఒకే స్టెప్లో ల్యాండింగ్ చేయకుండా 2 స్టెప్స్లో మూన్ మీద ఆ 2 స్టెప్స్ కండిషన్స్లో దాన్ని ల్యాండింగ్ చేస్తామని కూడా ఆల్రెడీ జాక్సా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇది స్లిమ్కి సంబంధించినటువంటిది మరియు దాంట్లో ఉన్నటువంటి రోవర్కి సంబంధించినటువంటి విషయం. అయితే దీంతోపాటు ఏం పెట్టారని చెప్పాము. సో దీంతోపాటు మనకి ఇక్కడ ఎక్స్ ఆర్ఐ ఎస్ఎం అనేది ఒక శాటిలైట్ కూడా పంపించారని చెప్పాం. దీంట్లో ఆల్రెడీ ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఇది పెట్టిందని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ ఎక్స్ఆర్ఐ ఎస్ఎం అంటే ఏం చెప్పాను, ఎక్స్రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్. కానీ ఈ ఎక్స్రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్ అనేది ఈ శాటిలైట్ దేనికి ఉపయోగపడుతుంది అంటున్నారు, మనకి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్. ఇదొక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ కింద ఇది పనిచేస్తుంది. అంటే ఇదొక స్పేస్ టెలిస్కోప్ దీన్ని నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్ అని కూడా పిలిచారు. ఇది నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్లో పనిచేసి ఈ లో ఎర్త్ ఆర్బిట్ నుంచి ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ ఇది చేస్తుంది అని చెప్పారు. ఇది మనకి ఈ మిషన్ని నాసా వాళ్ళ సహకారంతో ఈ శాటిలైట్ని వాళ్ళు కలిసి రూపొందించామని చెప్పారు, వాళ్ళ యొక్క అసిస్టెన్స్ తీసుకున్నామని చెప్పారు. అలాగే ఈ స్పేస్ టెలిస్కోప్ ఇది ఎప్పుడైతే మనకి ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదా, కాబట్టి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లా ఇది మనకి నెక్స్ట్ జనరేషన్లో ఈ స్పేస్ టెలిస్కోప్ పనిచేస్తుంది అని చెప్పి జాక్సా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఎక్స్ఆర్ఐ ఎస్ఎం అనేది ప్రధానంగా దేనికి ఇక్కడ మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది, ఇది ఒక స్పేస్ టెలిస్కోప్లో మనకి పనిచేసి ప్రధానంగా ఇది ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ అనేది చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఏమంటున్నారు, హై రిజల్యూషన్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ ఉపయోగపడుతుంది. దేనికట, గెలాక్సీస్ నుంచి ఏదైతే మనకి గ్యాస్ ప్లాస్మా విండ్ ఏదైతే వస్తుందో ఆ గ్యాస్ ప్లాస్మా విండ్ని స్టడీ చేయడానికి, దాని యొక్క నేచర్ని స్టడీ చేయడానికి. ఇక్కడ ఏమని చెప్తున్నారు, హై రెజల్యూషన్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ దేనికోసం, ఇది స్పెక్ట్రోస్కోప్గా పనిచేసి ఇది దేనికి పనిచేస్తుందట, గెలాక్సీస్ నుండి వస్తున్నటువంటి మనకి ఆ గ్యాస్ ప్లాస్మా ఏదైతే ఉందో, ప్లాస్మా అంటే ఏంటి, ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ప్లాస్మా అంటాం. ఇది హై టెంపరేచర్ ప్రెజర్డ్ కండిషన్స్ని కలిగి ఉండి మనకి ఒరిజినల్గా సర్ఫేస్ ఆఫ్ ద సన్ మీద ఈ ప్లాస్మా నేచర్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఆ గెలాక్సీస్ నుంచి వచ్చినటువంటి ఈ ప్లాస్మా విండ్ ఏదైతే ఉందో ఈ ప్లాస్మా విండ్ని స్టడీ చేయడము దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు. అంటే ఆ ప్లాస్మా స్టేట్ని అర్థం చేసుకోవడం, ఇక్కడ ఆ ప్లాస్మా కండిషన్స్ని అర్థం చేసుకోవడం, గెలాక్సీస్ నుంచి వస్తున్నటువంటి డిఫరెంట్ ఆ ప్లాస్మా విండ్ని స్టడీ చేస్తామని చెప్తున్నారు. సో అలాగే ఇంకేమంటున్నారు, ఎస్ దీని యొక్క ప్రధానంగా ఈ యూనివర్స్ స్ట్రక్చర్, యూనివర్స్ ఫార్మేషన్, ఇక్కడ యూనివర్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, యూనివర్స్ ఏ విధంగా ఫార్మేషన్ అయింది, యూనివర్స్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటున్నారు, డార్క్ మ్యాటర్. సో డార్క్ మ్యాటర్ని స్టడీ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనకి ఈ కాంపోజిషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సెలిస్టియల్ బాడీస్. ఇక్కడ కాంపోజిషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సెలిస్టియల్ బాడీస్ ఎలా ఏర్పడ్డాయి, ఆ సెలిస్టియల్ బాడీస్ ఏ విధంగా ఫార్మ్ అయ్యాయి, అండ్ ఎవల్యూషన్ ఏ విధంగా అవి పరిణామ క్రమం చెందింది, ఎవల్యూషన్ ఆఫ్ సెలిస్టియల్ బాడీస్, ఈ సెలిస్టియల్ బాడీస్ ఏ విధంగా ఫార్మ్ అయ్యాయి, వాటి ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది. సెలిస్టియల్ బాడీస్ అంటే ఏంటి, ప్లానెట్సు, ఆస్టరాయిడ్సు, కామెట్సు, ఎంటైర్ సోలార్ సిస్టమ్, ఇదంతా దేనికి ఎందుకు వస్తుంది మనకి, సెలిస్టియల్ బాడీస్ అని మనం చెప్తాం.
అరే ఖగోళంలో ఉన్న వస్తువులు అంట. ఇక్కడ ఏమవుతుంది, ఈ సెలిస్టియల్ బాడీస్ యొక్క కాంపోజిషన్ అండ్ ఎవల్యూషన్ ఏ విధంగా ఉంటుందో కూడా దీని ద్వారా స్టడీ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ వెహికల్లో ఏం లాంచ్ చేశారు, స్లిమ్ ల్యాండర్తో పాటు ఒక XRISM అనే శాటిలైట్ని కూడా లాంచ్ చేసి అది లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టారు. ఇది ఎలా పనిచేస్తుంది, ఒక మనకి ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్గా పనిచేస్తుంది, ఇది ఒక టెలిస్కోప్ అనమాట, ఇది ఒక స్పేస్ టెలిస్కోప్లో ఇది పనిచేయడం జరుగుతుందని చెప్పారు. సో ఆ విధంగా ఇది XRISM లాంచ్ చేసింది, స్లిమ్ని కూడా ఎస్ కొంత హైటీకి తీసుకెళ్ళి అక్కడ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ స్లిమ్ని ఆర్బిటల్ మ్యానోవరేజింగ్ చేసి మనకి 4 to 6 months టైంలో ఎక్కడికి రీచ్ చేస్తామని చెప్తున్నారు, మూన్ మీదకి దాన్ని రీచ్ చేస్తాము, అక్కడికి సేఫ్గా ల్యాండింగ్ అయినట్టుగా చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం, ఇస్రో సైంటిస్టులు కూడా వాళ్ళకి అభినందనలు చెప్పడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ మిషన్, ఇప్పుడు మనం XRISM కోసం మాట్లాడాం, అలాగే స్లిమ్ కోసం మాట్లాడాం. అయితే ఇప్పుడు ఇండియా ఇది కానీ ఇది సక్సెస్ ఎలాగో అవుతుంది, అది అక్కడ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ మనం కోరుకుందాం సక్సెస్ అవ్వాలని చెప్పి, సాఫ్ట్ ల్యాండింగ్ 100% వాళ్ళనుకున్న ఆ మూన్ యొక్క ఈక్వటోరియల్ లైన్ దగ్గర ఉన్నటువంటి ఆ పాయింట్ దగ్గర వాళ్ళు సేఫ్గా ల్యాండ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మిషన్తో పాటు Chandrayaan-4 అని ఇప్పుడు మన ఇస్రో సైంటిస్టులు మాట్లాడుతున్నారు. ఈ Chandrayaan-4లో దాన్నే లూపెక్స్ మిషన్ అని మాట్లాడతారు, లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అంట. ఇక్కడ ఈ లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్నే Chandrayaan-4 కింద మనం మాట్లాడుతున్నారు, Chandrayaan-4 అంటున్నారు. ఇక్కడ ఈ లూపెక్స్ మిషనే Chandrayaan-4 అని చెప్పి ఆల్రెడీ డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. ఈ లూపెక్స్ మిషన్ ఎవరెవరు చేస్తారని ఆల్రెడీ చెప్పారంటే, మనకి ఇస్రో అండ్ జాక్సా కలిసి, ఇక్కడ ఇండియన్ ఇస్రో అండ్ జాక్సా కలిసి ఈ లూపెక్స్ మిషన్ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే జాక్సా వాళ్ళు ఆల్రెడీ స్లిమ్ మిషన్ని లాంచ్ చేశారు మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి, మళ్ళీ మూన్ మీద సౌత్ పోలార్ రీజియన్లో వాళ్ళు ఎక్కడ స్లిమ్ మిషన్ని ఈక్వటోరియల్ రీజియన్లో అక్కడ పెడుతున్నారు. ఇంతకుముందు చేసే కంట్రీస్ అన్నీ కూడా ఈక్వటోరియల్ రీజియన్లోనే ఆ ప్రాంతంలోనే పెట్టాయి. బట్ రీసెంట్గా మనం ఇండియా Chandrayaan-3లో సౌత్ పోలార్ రీజియన్లో ఫస్ట్ టైం మనం పెట్టడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు లూపెక్స్ మిషన్ ఏంటి, లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, దీన్నే Chandrayaan-4 అంటున్నాము. ఇది ఎవరెవరు కలిసి చేస్తానికి సిద్ధమవుతున్నారు, ఇండియన్ ఇస్రో అండ్ జపాన్ జాక్సా వీళ్ళిద్దరూ కలిసి ఈ లూపెక్స్ మిషన్ చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట. అయితే ఈ లూపెక్స్ మిషన్లో ప్రధానంగా ఇది ఎప్పుడు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు, 2025-26 మధ్య మళ్ళీ సౌత్ పోలార్ రీజియన్లోనే దీన్ని ఈ మిషన్ని సేఫ్గా ల్యాండింగ్ చేయాలి. ఇది కూడా ల్యాండింగ్ మిషన్ అనమాట, ఇది లూపెక్స్ అనేది మూన్ మీద మళ్ళీ అది కూడా. ఇప్పుడు ఇద్దరు రెడీ అవుతున్నారు. ఇప్పుడు దీంట్లో ల్యాండర్ ఇస్రో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు, ల్యాండర్ తయారు చేసే బాధ్యత ఇస్రో వాళ్ళది. అలాగే రోవర్ జాక్సా వాళ్ళు తయారు చేస్తారట, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేస్తారు రోవరు. అలాగే దీనికి కావాల్సినటువంటి వెహికల్ అంటే లాంచ్ వెహికల్ కూడా ఎవరిస్తామని చెప్తున్నారు జాక్సా వాళ్ళే. ఈ లాంచ్ వెహికల్ ప్రస్తుతానికి అది అండర్ డెవలప్మెంట్లో ఉందట, అది H3 వెహికల్. ఇక్కడ ఏంటి ఉపయోగించారు, స్లిమ్కి H2A వెహికల్ ఉపయోగించారని చెప్పాం కదా, ఇది ఇంకా అండర్ డెవలప్మెంట్లో అక్కడ ఉందట H3 వెహికల్. ఈ H3 వెహికల్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దేన్ని లాంచ్ చేయడానికి, ఈ లూపెక్స్ మిషన్ని మళ్ళీ మూన్ మీద సౌత్ పోలార్ రీజియన్లో ల్యాండింగ్, సేఫ్ ల్యాండింగ్ జరిగేటట్టుగా ఇంకొక మిషన్కి ఇస్రో వాళ్ళు జాక్సా వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో ఈ విధంగా మనకి 2025-26లో ఈ మిషన్ చేస్తామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో దాన్ని ఏమంటాం, లూపెక్స్ మిషన్ అని మనం పెళ్ళడం జరుగుతుంది. సో లూపెక్స్ మిషన్ కూడా మళ్ళీ 2025-26 మధ్యకాలంలో అవుతుంది. దీని మీద మనకి చాలా ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది. రెండు దేశాలు